నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులరా ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే హాస్పిటల్ అథారిటీస్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అయితేనేంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేనేంటి ఈ కరోనా వైరస్ విజృంభించిన తర్వాత ఇన్ఫెక్ట్ అయిన ఈ పేషెంట్స్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు దీని గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది నిన్న మొన్న పేపర్లో ఒకటి ఒక వార్త చదివాను మధ్యప్రదేశ్లో ఒక ఎనభై ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ వచ్చిందని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆయనకి పదకొండు వేలు బిల్లు వేశారు ఆ పదకొండు వేల్లో ఆరు వేలు బిల్లు పే చేశాడు ఇంకా ఐదు వేలు డ్యూ ఉంది ఆయన ట్రీట్మెంట్ అంతా చేసుకుని బాగా అయిపోయాడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటే మిగతా ఐదు వేలు కడితే కానీ నేను ఇంటికి పంపించను అని చెప్పేసి డబ్బులు కట్టలేదని బెడ్కి మొత్తము తాళ్ళతో కట్టేశారు ఈ విషయం తెలుసుకున్న మాజీ కేంద్ర లా మినిస్టరు డాక్టర్ అశ్విన్ కుమారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాశారు ఇలా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు డబ్బులు కట్టలేదని ఒక వృద్ధుడిని బెడ్ మీద కట్టేశారు ఇది ఫండమెంటల్ రైట్కి విరుద్ధంగా ఉంది చాలా అన్యాయం అంటే ఆ లెటర్కి స్పందించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా డైరెక్షన్ ఇచ్చి ఆ సదరు వ్యక్తిని విడుదల చేయాలని అదేవిధంగా హాస్పిటల్ పైన క్రిమినల్ కేసులు వేసి వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ ఇన్స్టిట్యూట్ చేయాలని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇలాంటివి చెప్పకపోతే కోకొల్లలు మీకు తెలుసు వైద్యుడిని దేవుడిలాగా చూస్తాం మనం కానీ అలా అవుతుందా ఇప్పుడు మీకు ఇంకొకటి గత వారం ఒక ఒక యంగ్ థర్టీ టూ థర్టీ త్రీ పిల్లోడు కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యిందని చెప్పేసి ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ హాస్పిటల్ అథారిటీస్లో ఉండే వాళ్ళు ఆయనకి వెంటిలేటర్స్ తీసేశారు వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు నాకు ఆడటం లేదు ఊపిరాడటం లేదు నేను చచ్చిపోతున్నాను దయచేసి వెంటిలేటర్ పెట్టండి అంటే వాడి మాటలు వినిపించే నాదుడే లేడు ఆఖరికి అతని గోల వాళ్ళ తండ్రికి సెల్ఫీలో పెట్టి నాన్న నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది నాకు వెంటిలేటర్ తీసేసాడు ఆడటం లేదు నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను నన్ను క్షమించు బాయ్ అని చెప్పి పెట్టాడు మీరు ఒక్కసారి ఆలోచించండి హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారని మనం వెళ్తే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మనం ఇంకెవరికి చెప్పుకోవాలి ఇంకో ఇంకొక లేడీ చనిపోయింది పాపం వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండు భార్యని కాపాడుకుందామనే ఉద్దేశంతో ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ తిరిగాడు కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిందని ఏ నర్సింగ్ హోమ్ స్పందించలేదు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ స్పందించలేదు కనీసం ఆక్సిజన్ పెట్టండి ముర్రో అని రిక్వెస్ట్ చేస్తుంటే ఓ పది నిమిషాలు పెట్టడం తీసేయడం ఆ తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్ళడం పెట్టడం తీసేయడం ఇట్లా చేయడం వల్ల పాపం ఆ గృహిణి చనిపోయింది ఇది ఇది ఎవరికి చెప్పాలి అదేవిధంగా ఇప్పుడు కరోనా వైరస్తో చనిపోయిన శవాలని పేషెంట్స్ పక్కనే పడుకోబెడుతున్నారు ఇంకా వాడికి ఏ విధంగా ఉంటుంది అది ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే చెప్పక్కర్లేదు ఒక్కొక్క బిల్లు పది నుంచి ఇరవై లక్షలు డబ్బులు ఉంటేనే హాస్పిటల్లో ఎంట్రీ బీదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రీ లేదు ఒకవేళ జాయిన్ చేసిన మొన్న మూడు రోజుల క్రితము వెంకటేష్ అన్న పిల్లోడు చెస్ట్ హాస్పిటల్లో ఏ విధంగా చనిపోయాడో అదే విధంగా చనిపోతామేమో అన్న భయం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే లక్షల లక్షల ఫీజు ఎక్కడికి పోవాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది స్పందించదా ఎంత హ్యూమన్ రైట్స్ వైలేషను అరీ మనకి ఆరోగ్యం బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి ఎవరికెవరికి పట్టదు కరోనా వైరస్ కావాలని ఎవరు తగిలించుకోరు కర్మకాలు తగులుతోంది ఇది వైరస్ ప్రపంచమంతా జరుగుతోంది మనకి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి రెండు చేతుల దండంగా పెట్టి నేను కన్సర్ట్ అథారిటీస్కి నేను ప్రే చేస్తున్నాను అయ్యా దయచేసి మనుషులని కాపాడండి కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ని ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వమనండి డాక్టర్లను స్పందించమనండి వెంటిలేటర్ గాలాడకపోతే వెంటనే వెంటిలేటర్ పెట్టి వాళ్ళ ప్రాణాలని కాపాడండి అంతేగాని మీరు మా ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుని ఏం చేయలేదు మా తప్పు లేదు అంతా భగవంతు ఇచ్చా అని చెప్పేసి అని అంటుంటే ఎంతవరకు న్యాయం అండి ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వాధికారులు కానీ డాక్టర్లు కానీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచించాలని మా విన్నపం